మార్సం బరాబర్ మార్సం రైతుల కోసం రాజ్యాంగాన్ని మార్సం ఈ దేశంలో మార్పు తీసుకొస్తాం ప్రజలని కదిలిస్తాం దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ వితకి వెతిరేక కూటమిని ఏకం చేస్తాం దేశ కనేత అయితాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ప్రధాని కావాల్సిన వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దమ్ముంది ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ని ఎదిరించే దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు దేశం ఛాలెంజింగ్ yes అట్లా కావాలంటే ఇట్లా తిట్టాలనా 100 శాతం మరి బుద్ధి రాకపోతే ఏం చేయాలా 8 సంవత్సరాలయ్యా సామశివరావు మీ సాక్షిగా మీరే సాక్ష్యం కదా ఏ రోజైనా ప్రధానమంత్రి ఒక మాట అన్నాడా మధ్యలో ఎప్పుడు ఒకసారి అంటే మళ్ళీ మేము అన్నం సరే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వేట్ చేద్దాం యుద్ధాలు ఎందుకు మనకు రాష్ట్రం అభివృద్ధి చెందాలా మా పిల్లలు మా బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలా మా వృద్ధులకు వికలాంగులకు విధతులు 56 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలా రైతులకు రైతు బంధు 50 వేల కోట్లు ఇవ్వాలా 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించాలా వినాలి వినాలి సార్ మిషన్ భగీరథ నీకు దమ్ముంటే బీజేపీలకు ఛాలెంజ్ చేస్తా ఉన్న టీ5 ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు ఇచ్చారు కదా మీరు వెట్టినై 12,000 కోట్లు 28% దళిత గిరిజనులు ఉంటే వారికి సారీ సార్ ఒక్కరిసి 12,000 కోట్లు పెడితే మేము ఈ రాష్ట్రంలో బడ్జెట్ రేపు రాబోయే బడ్జెట్ 20,000 కోట్లు దళితుల కోసం పెట్టాం నీకు దమ్ముంటే నీ గుజరాత్ లో పెట్టు నీ దమ్ముంటే నీ యూపీ మేనిఫెస్టోలో పెట్టు నీ దమ్ముంటే నీ పంజాబ్ మేనిఫెస్టోలో పెట్టు నీ 5 రాష్ట్రాల్లో నీకు దమ్ముంటే దళిత బంధు పెట్టు అప్పుడు నీకు మేము పాలాభిషేకం చేస్తాం ఈ 18 బీజేపీ భారత రాష్ట్రాల్లో మా పెళ్లి గాని అక్క చెల్లెలకు 1,01,000 రూపాయలు దాంట్లో పోటీవాడు మిషన్ భగీరథ లాంటి నల్లా దెప్తి నీళ్ళు ఇచ్చే 18 రాష్ట్రాల్లో ఆర్చల్ గల్ మెగ్గి నీళ్ళు ఇవ్వు గదికి మేము మీకు వెల్కమ్ చెప్తాం మేమిస్తున్న 50,000 కోట్లు 70% ఉన్న వ్యవసాయ కుటుంబాలకు చెప్తే రామాయణం వింటే మహాభారతం టాప్ 5 స్టోరీ సరిపోదు 3 గంటలు పెట్టాలని నేను 6 నెలల నుంచి మీరు టీవీలోకి పిలుస్తలేరు కాబట్టి ఇంకా గంట మాట్లాడతాం నాకు ఇవ్వాలి అవకాశం 6 నెలల నుంచి ఇక్కడ మాకు అవకాశం ఇవ్వలేదు 50,000 కోట్లు రైతు బంధు పథకం వినాలి ఐఎమ్ సారీ సాంబశివరావు 50,000 కోట్లు రైతు బంధు ఇచ్చాము కదా నీకు దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉంటే జై జవాన్ జై కిసాన్ అయితే 18 రాష్ట్రాల్లో ఇయ్యు మా ముఖ్యమంత్రి ఇస్తున్న పథకాలు ఇవ్వండి మా ముఖ్యమంత్రి ఇస్తున్న కేసీఆర్ కిట్ ఇవ్వండి మా ముఖ్యమంత్రి ఇస్తున్న గురుకుల పాఠశాలలో 5 లక్షల మందికి ఒక్క బిడ్డకు 1,25,000 రూపాయలతో ఖర్చు పెట్టి పిల్లలకు పేదలకు సన్నబిస్తా ఉన్నారే వాటిని ఇవ్వండి ఈ రాష్ట్రంలో కట్టిన కాళేశ్వర ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 1,20,000తో కట్టాం కదా అది నీ ఉత్తరప్రదేశ్ లో కట్టు 65,000 వారు ఏం మాట్లాడుతున్నారు దాని మీద పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు కానీ నేను 2-3 సంఘం ప్రకాష్ రెడ్డి గారు కాబట్టి నా మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వడు నీ మాటలకు మేము రిప్లై ఇస్తాం ఎస్ చెప్పండి సార్ మేధావుల సంఘం ప్రపంచాల మేధావుల సంఘం ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడాలి కదా అంటే నా మాటలకు ఇంపార్టెంట్ అంటే వాట్ ఈస్ టాకింగ్ తప్పు మాట్లాడుతున్నా వాట్ ఈస్ టాకింగ్ సార్ అట్లా మాట్లాడచ్చా మేము గౌరవిస్తున్నాం రైట్ ఆ మాటలకు సమానం చెప్పండి దళిత బంధు 20,000 కోట్లు ఆగండి ఆగండి ఇక మళ్ళీ రిపీట్ చేయొద్దు ప్లీజ్ అసెంబ్లీలాగా మాట్లాడితే ఎట్లా ఇక ఎవరిని మాట్లాడిపోతే ఎట్లా అని మాట్లాడివ్వండి ప్లీజ్ ఎస్ వెయిట్ అడుగుతా అడుగుతా మీరు ఆగండి ఇక ప్లీజ్ మీరు ఆగండి ఎస్ మీరు ఆగండి